నమస్కారం, సిటీ సండే మార్నింగ్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నగరంలో పర్యటించిన మంత్రులు బొత్స, మోపిదేవి. డ్రైన్లు, రోడ్లు పరిశీలన. నగరాభివృద్ధిపై అధికారులతో సమీక్ష. నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన రోటరీ క్లబ్. స్నేహం, సేవ అనే నినాదంతో కార్యక్రమాలు చేపడుతున్నట్లు రోటరీ గవర్నర్ వెల్లడి. రాజధానిలో ప్రజాధనం దోచేందుకే గత ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది, మంత్రి బొత్స ఆరోపణ. అగ్రిగోల్ బాధితులకు బాసటగా జగన్ సర్కార్ 1,150 కోట్లు కేటాయించినట్లు అప్పిరెడ్డి వెల్లడి. హర్షం ప్రకటించిన సిపిఐ నేతలు. నేడే నరక చతుర్దశి, దీపావళి. ఈ నెల 29 నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుందన్న అర్చకులు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న గుంటూరు తూర్పు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పలు డివిజన్లలో పర్యటించిన ఆయన డ్రైన్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అదేవిధంగా నగరాభివృద్దిపై కార్పొరేషన్ అధికారులతో మంత్రి సమీక్షించారు. గుంటూరు సమగ్రాభివృద్దే వైసీపీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పలు డివిజన్లలో పర్యటించిన ఆయన డ్రైన్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అదేవిధంగా నగరాభివృద్దిపై కార్పొరేషన్ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, నగర కమిషనర్ చల్ల అనురాధ, ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా, అంబటి రాంబాబు, కిలారి రోసయ్య, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. గత పాలకులు అస్తవ్యస్తంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టి నగర ప్రజలను అవస్థల పాలు చేశారని సందర్బంగా బొత్స వ్యాఖ్యానించారు. యూజీడీ విషయంలో పైప్లైన్ల ఏర్పాటు అనంతరం రహదారుల పునరుద్దరణలో ఆలస్యమైన కారణంగానే గుంటూరు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు. ఇందులో 800 కోట్లకి గాను 400 కోట్లు వెచ్చించి 50% పనులు పూర్తి చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. అయితే నగర ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా యూజీడీ పనులను తక్షణమే పూర్తి చేయాలని బొత్స అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్లకు మెల్లు చేసే విధంగా వ్యవహరించి ప్రజాధనం వృధా చేసే అధికారులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మొత్తం ఎంటీఆర్ కార్పొరేషన్ ఏరియా అంతా కూడా అంతా దుర్గంధంతో చాలా అస్తవ్యస్తంగా ఉన్నది. ఇందాక నేనైతే అది డొంక శుద్ధపల్లి డొంక ఆ సెంటర్లో దిగాను. అక్కడ చూశాను పరిస్థితిని చూస్తే, దిగినప్పటికే ఆ వాసనని ఆ దుర్వాసన చూస్తే నిజంగా మానవ మాతృలు ఉండే పరిస్థితి అయితే నాకు కనిపించలేదు. చాలా దురదృష్టం. అంటే ఏజెన్సీ నిర్మాణం అయింది ఏం లేదు, వాళ్ళే అదనంగా ఓన్గా తెచ్చి వాళ్ళ కంపెనీలు తెచ్చి ఇక్కడ పెట్టిన పెట్టుబడులు లేవు. ఈ రకంగా జరిగిన కార్యక్రమాలు ఇది ఏదైనప్పుడు కూడా దాన్ని పూర్తి చేయాలి, పూర్తి చేయకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు, కార్యక్రమం చేయాలి. సో కాబట్టి అవసరమైన మేరకు, ఎంత అవసరమైన మేరకు ఉందో అంత అవసరమైన మేరకు ఈ పనులన్నీ పూర్తి చేయండి. లేదు 100% చేయాలి, 100% చేయండి నేను చెప్తున్నా. అది సేఫ్ కావాల్సిన మాట ఏంటంటే అవసరమైన మేరకు చేయండి తప్ప కాంట్రాక్టర్ కోసం పనులు చేయొద్దంటున్నాం. పెండింగ్ లో ఉన్న రోడ్లు, డ్రైన్లు, ఇతర అభివృద్ది పనులను తక్షణమే డీపీఆర్లు సిద్దం చేయాలని మంత్రి బొత్స సూచించారు. గుంటూరులో రహదారులు, డ్రైన్ల అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేయాలని ఆయన చెప్పారు. మార్కెట్ విషయంలో కూడా వ్యాపారులతో చర్చించి ఆధునిక సౌకర్యాలతో మార్కెట్ ని తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. మరో విడత పశ్చిమ నియోజకవర్గంలో కూడా పర్యటించిన అనంతరం గుంటూరు అభివృద్దిపై సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. గుంటూరు అభివృద్ది విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పూర్తి స్థాయిలో నిధులను కేటాయిస్తామని ఆయన ప్రకటించారు. ఏదైతే కూరగాయల మార్కెట్ మనం చూస్తాం, విత్తన మార్కెట్ చూస్తాం, మంత్రి గారు చూశారు. ఈ మంత్రి గారు చూసిన దానిలో కూరగాయల మార్కెట్కి నెక్స్ట్ వాళ్ళు జేడీని, అలాగే మన ఇక్కడ జోనల్ కమిషనర్ ఉన్నారు కదమ్మా, ఇద్దరు డిప్యూటీ కమిషనర్, ఈ ఏరియా డిప్యూటీ కమిషనర్ ఎవరైతే వారిని ఈ జేడీని ఇద్దరిని కోఆర్డినేట్ చేసుకొని ఇద్దరిని మార్కెట్లో ఆ ఇన్స్టిట్యూషన్ అందరిని పిలిపించి దాన్ని డెవలప్ చేస్తాము. ఎక్కడ వాళ్ళని అక్కడికే ఉంచుతాము, ఎవరిని డిస్టర్బ్ చేయము. ఏంటి ఆల్టర్నేట్ అనుమతించి డెవలప్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇస్తాము. వాళ్ళు ఎగ్రీ అవుతారా లేదో అని వాళ్ళతో ఒకసారి మాట్లాడాలండి.
అదేవిధంగా బ్రహ్మానందరెడ్డి క్రీడా ప్రాంగణం అస్తవ్యస్తంగా ఉండడం పట్ల మంత్రి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎలాంటి సౌకర్యాలు లేకుండా క్రీడాకారులు ఎలా క్రీడల్లో రాణిస్తారని ఆయన అధికారులను ప్రశ్నించారు. గత పాలకులు బీఆర్ స్టేడియంని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆయన ఆరోపించారు. త్వరలో క్రీడాశాఖ మంత్రిని తీసుకొచ్చి తగిన విధంగా నిధులను కేటాయించి బ్రహ్మానందరెడ్డి స్టేడియంను పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. స్టేడియంతో పాటు ప్రజలు ఆహ్లాదంగా గడిపేందుకు నగరంలోని పార్కులు కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ఆయన తెలిపారు. స్టేడియం చూసిన తర్వాత అక్కడ పాపం ఓ పక్క వచ్చి గేమ్స్ ఆడుతున్నారు, ఓ పక్క వచ్చి వాళ్ళు మార్నింగ్ వాక్ వచ్చిన అందరూ అక్కడ మార్నింగ్ వాక్ ట్రాక్ లేదు, ట్రాక్ లేకపోతే మనం ఏదైతే ఏదైనా ఉంది గ్యాలరీ, ఆ గ్యాలరీ మీద అడిగిన దాని మీద వచ్చి వాకింగ్ చేస్తారు. ఓ పక్క బురద, ఒక పక్క వాసన దుర్వాసన, ఓ పక్క దోమలు, ఇంకా అది కాకుండా స్కేటింగ్ పాప పిల్లలు చేస్తారు, చిన్న పిల్లలు. ఆ పిల్లలు ఏమైనా ఎఫెక్ట్ అయిందంటే మరి ఇక్కడున్న పెద్దలు మరి ఎంతవరకు కూడా ఏం చేశారో నాకు అర్థం అవట్లేదు. అమరావతి రాజధానిలో లక్ష కోట్లకు పైగా ప్రజాధనం దోచేందుకు గత టీడీపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేయటం వాస్తవమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు గుంటూరులో నిన్న ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధాని విషయంలో టీడీపీ దోపిడీకి జగన్ ప్రభుత్వం అడ్డుకట్ట వేసిందని మంత్రి బొత్స వెల్లడించారు. ఇందులో భాగంగానే రాజధాని పనులపై విచారణ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. గతంలో కేంద్ర ప్రభుత్వం 1500 కోట్లు మాత్రమే అమరావతి రాజధాని కోసం నిధులు కేటాయించడం జరిగిందని బొత్స వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో అవసరాలు లేకపోయినా 40,000 కోట్ల వరకు టెండర్లు పిలిచారని ఆయన చెప్పారు. రాష్ట వ్యాప్తంగా టీడీపీ హయాంలో 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది మాత్రం వాస్తవమని ఆయన స్పష్టం చేశారు. తాను 30,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని తాను ఎక్కడా ఎప్పుడు అనలేదని ఆయన తెలిపారు. అయితే అమరావతిలో ఇప్పటి వరకు జరిగింది కేవలం 5,000 కోట్ల రూపాయల పనులు మాత్రమేనని ఆయన ప్రకటించారు. నాకు తెలిసి కేంద్రం నుంచి రాజధాని కోసం వచ్చింది 1500 కోట్లు, 9,000 కోట్లు అలాగే అంటారు. 9,000 కోట్లు వచ్చి పనులు వచ్చి అక్కడ వచ్చి గ్రౌండ్ అయ్యి ఉన్నాయి, అందులో 5,400 కోట్లు మాత్రమే ఖర్చు అయింది. సుమారు 40,000 కోట్లు పైచులకు వచ్చి అక్కడ టెండర్లు పిలిచారు, అవసరాలు లేకపోయినప్పటికీ కూడా ద్వారాలు తెరిచి దోచుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈలోపు ప్రజలు వచ్చి వాళ్ళ ఇంటికి పంపించారు అని చెప్పి చెప్పాను. నేను 30,000 కోట్లు అవినీతి జరిగిందని ఎక్కడ అన్నిటిగా రికార్డుగా చూపెట్టమనండి. 1000 కోట్ల రూపాయలు దోచుకోవడానికి ప్రయత్నం చేశారు. హైకోర్టును అమరావతిలోనే కొనసాగించాలనే డిమాండ్తో గత 40 రోజులుగా కోర్టు విధులను బహిష్కరించి ఉద్యమిస్తున్న కోస్తాంధ్ర జిల్లాలతో పాటు చిత్తూరు జిల్లా న్యాయవాదులు తమ ఉద్యమ రూపాన్ని మార్చాలని నిర్ణయించారు. విధుల బహిష్కరణ నిర్ణయాన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. గుంటూరు జిల్లా బార్ ఫెడరేషన్ చైర్మన్ చిలుకూరి నరేంద్ర అధ్యక్షతన శనివారం పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్షులు, ఆ జిల్లాల నుంచి ఎన్నికైన బార్ కౌన్సిల్ సభ్యులతో ఏర్పాటైన జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం శనివారం గుంటూరు బార్ అసోసియేషన్లో జరిగింది. విధులు బహిష్కరణ కొనసాగించాలా వద్దా అనే అంశంపై వాడి వేడి చర్చ జరిగింది. గత వారం మీడియా కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ప్రజలకు, కక్షిదారులకు కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విధుల బహిష్కరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, కోర్టులకు హాజరు కావాలని కోరినందున ఆయన మాటను గౌరవించి విధులకు హాజరవుతూ ప్రత్యామ్నాయ మార్గాల్లో ఉద్యమాన్ని కొనసాగిద్దామని మెజారిటీ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో సోమవారం నుంచి విధులకు హాజరవ్వాలని నిర్ణయించారు. త్వరలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధాని, కేంద్ర న్యాయశాఖ మంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కలిసి హైకోర్టును అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయించారు. చలో హైకోర్టు కార్యక్రమాన్ని నిర్వహించాలని తీర్మానించారు. ఉద్యమంలో భాగంగా రోజువారీ కార్యాచరణను రూపకల్పన చేసుకునేందుకు ఆయా బార్ అసోసియేషన్ల అధ్యక్షులకు నిర్ణయాధికారం ఇచ్చారు. హైకోర్టు అమరావతిలోనే కొనసాగించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ గ్రామస్థాయిలో తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఇప్పుడు ఈ అబ్జర్వింగ్ కోర్సుని విరమించుకుంటూ మనం సీజే గారికి ఒక డీటెయిల్డ్ రిప్రజెంటేషన్ పంపిస్తూ, అదేవిధంగా ఉపరాష్ట్రపతికి, రాష్ట్రపతి గారికి, సెంట్రల్ లా మినిస్టర్కు రిప్రజెంటేషన్ పంపించడమే కాకుండా ఈ బార్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ, అదేవిధంగా ఈ ప్రిసీడింగ్లో ఉన్నటువంటి బాధ్యులు, అన్ని జిల్లాల ప్రెసిడెంట్లు, మిగతా మఫ్సిల్స్కి వచ్చే ప్రెసిడెంట్లు వస్తే వాళ్ళని కూడా కలుపుకొని ఢిల్లీ దాకా వెళ్ళి పర్సనల్గా రిప్రజెంటేషన్ ఇచ్చుకొని దీని మీద ఒక క్లారిటీ వచ్చేటందుకు
మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఆ పరిస్థితిని బట్టి మనం మళ్ళా కొనసాగించడమా లేదని చెప్పేసి నెక్స్ట్ మీటింగ్ ఆ ఉన్న పరిస్థితిని బట్టి చూడటం అని చెప్పేసి ఇమ్మీడియట్గా చేయవలసిన పని ఏమిటంటే 28 వరకు హైకోర్టులో సెలవు కాబట్టి 29 తర్వాత ఒక డీటెయిల్డ్ రిప్రజెంటేషన్ తయారు చేసుకుని అందరం కలిసి ఇక్కడ పర్సనల్గా రాష్ట్రంలో మద్య నిషేధం కోసం దృఢ సంకల్పంతో సీఎం జగన్ పనిచేస్తున్నారని మద్య విమోచన ప్రచార కమిటీ అధ్యకులు వి లక్ష్మణరెడ్డి తెలిపారు. దశల వారీగా రాష్ట్రంలో మద్య నిషేధం అమలై తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. గుంటూరు కేంద్రంగా మద్య విమోచన ప్రచార కమిటీ కార్యకలాపాలు కొనసాగుతాయని కమిటీ అధ్యకులు లక్ష్మణ్ రెడ్డి ప్రకటించారు. సీఎం జగన్ అధికారం చేపట్టిన 4 నెలల్లోనే రాష్ట్రంలో బెల్టు షాపులు లేవని, దశల వారీగా మద్యం షాపులను తగ్గించడంతో పాటు ప్రభుత్వమే అనేక ప్రాంతాల్లో మద్యం షాపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు రాష్ట్రాల్లో అమలవుతున్న మద్య నిషేధంను ప్రచార కమిటీ పరిశీలించి వాటిని రాష్ట్రంలో అమలు చేసేందుకు తగు సలహాలను ప్రభుత్వంకు ఇవ్వడం జరుగుతుందన్నారు. మద్యపానం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేయనున్నట్లు లక్ష్మణ్ రెడ్డి వివరించారు. ప్రధానంగా మద్యం షాపులు ప్రైవేట్ రంగంలో ఉంటే మద్య నిషేధం అమలు కాదు, కష్టమవుతుంది అనే దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించాలని చెప్పని నిర్ణయం తీసుకోవటం, ఉన్న మద్యం షాపుల్లో 20% షాపులను తగ్గించి 4,380 షాపులకు బదులు 3,500 షాపులు మాత్రమే నిర్వహిస్తూ, 12 గంటలు కూడా గతంలో 12 గంటల సేపు మద్యం షాపులు నిర్వహిస్తూ ఉంటే ఈరోజు దాన్ని 9 గంటలకి తగ్గించడం. నేడే నరక చతుర్దశి, దీపావళి ఒకే రోజు వచ్చాయని, ఈ రోజే పండుగను నిర్వహించుకోవాలని బ్రాడీపేటలోని ఓంకార క్షేత్రం ఆలయ అర్చకులు బుజ్జి సూచించారు. అలాగే 29వ తారీఖు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుందని వివరించారు. నెల రోజుల పాటు ఓంకార స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు కార్తీక మాస పూజల్లో విశేషంగా పాల్గొనవాలని కోరారు. అలానే ఆదివారం నాడు దీపావళి కార్యక్రమం ఉంది, మహాలక్ష్మి పూజ జరుగుతుంది. ఆ రోజున 50 మంది భక్తులు భక్తి శ్రద్ధలతో లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకొని ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. ఈ నరక చతుర్దశి కూడా ఆదివారం అయింది, 2 నరక చతుర్దశి దీపావళి 2 ఆదివారం అయినాయి. దేని పుష్కరించి రాత్రి గల అమావాస్య నాడు దీపావళి పూజా కార్యక్రమం చేసుకోవాలి. అందువలన ఆదివారం అయింది కాబట్టి నరక చతుర్దశి కూడా ఆదివారం అయింది కాబట్టి 2 ఆ రోజున జరుగుతాయి కార్యక్రమాలు. అందువలన 50 మంది భక్తులు అమ్మవారికి అనుగ్రహాన్ని పొందడానికి భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవయుతంగా చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. సీఎం జగన్ ప్రకటించిన డాక్టర్ వైఎస్ఆర్ నవోదయం పథకం స్మాల్ అండ్ మీడియం పరిశ్రమదారులకు ఎంతో తోడ్పాటునిస్తుందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యకులు ఆతుకూరి ఆంజనేయులు పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ నవోదయం పథకానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యకులు ఆతుకూరి ఆంజనేయులు కోరారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో అనేక పరిశ్రమలు ఏర్పడి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. బ్యాంకుకి అయ్యేటువంటి ఆడిటర్ ఫీజులు కానీ లేక ఆడిటర్కి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ పంపించినటువంటి అవకాశం ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఆ మొత్తం కూడా గవర్నమెంట్ భరాయిస్తుంది. ఇది ఒక పెద్ద చారిత్రకమైనటువంటి నిర్ణయం. ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని ఇండస్ట్రీస్కి నాన్ పేమెంట్ అయినటువంటి వాటికి మూసేసే ఉన్న దశలో ఉన్నటువంటి వాటికి ఊరట కలిగించడం ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పట్టుదల, కృషి వల్ల ఆర్బీఐ యొక్క సహకారంతో ఏ బ్యాంకులో లోన్ ఉన్నప్పటికీ కూడా 50% ఆఫ్ అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్ జగన్ ఇచ్చిన హామీని అమలు చేస్తున్నారని అగ్రిగోల్డ్ బాధితుల బాసట సంఘం కన్వీనర్ లేలా అప్పిరెడ్డి చెప్పారు. వార్షిక బడ్జెట్లో 1,150 కోట్లను కేటాయించినట్లు చెప్పారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎంగా ప్రమాణం చేసినప్పటి నుండి జగన్ నిరుపేదలను ఆదుకోవటమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితుల గురించి మాట్లాడే నైతికత టీడీపీకి లేదన్నారు. తన పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీని జగన్ అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పటికీ పేదల కోసం ముఖ్యమంత్రి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారని అప్పిరెడ్డి చెప్పారు. నవరత్నాలతో పాటుగా పదవరత్నంగా ఇవాళ అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అండగా నిలబడాలనే ఆలోచనతో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బందులన్నీ కూడా పక్కన పెట్టి అగ్రిగోల్డ్ బాధితుల్ని ఆదుకోవడం కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చూపినటువంటి చొరవ, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా
ఈ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులు ఎవ్వరికి కూడా జీవితంలో మర్చిపోలేనటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. జడ్పీలోని రెడ్ క్రాస్ భవన్లో నిన్న రోటరీ క్లబ్ సమావేశం జరిగింది. రోటరీ జిల్లా గవర్నర్ పర్యటన సందర్భంగా ఈ సమావేశం జరిగింది. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తున్నట్లు రోటరీ క్లబ్ ఆఫ్ ఆదర్స్ అధ్యక్షురాలు నందిని తెలిపారు. ఈ మేరకు రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ శివన్నారాయణ శనివారం గుంటూరులో పర్యటించారు. ఈ సందర్భంగా జడ్పీలోని రెడ్ క్రాస్ భవన్లో రోటరీ క్లబ్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో క్లబ్ ప్రతినిధులు రవి, మట్టుపల్లి సునీత, వడ్లమాని రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ పర్యటన సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోరుతూ క్లాత్ బ్యాగ్ల పంపిణీ, ప్రభుత్వ పాఠశాలలో తాగునీటి కోసం చేతి పంపిణీ ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా నందిని తెలిపారు. అదేవిధంగా రెడ్క్రాస్ భవనానికి 100,000 విరాళం కూడా అందించినట్లు ఆమె చెప్పారు. పేదరిక నిర్మూలన కోసం నిరంతరం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆమె వెల్లడించారు. ఇవాళ మా క్లబ్లో గుడ్ విల్ విజిట్ అని గవర్నర్ గారు వచ్చి విజిట్ చేసి ఆయన పర్యవేక్షణలో ఇవాళ డే అంతా మాది గడుస్తుంది. ఇవాళ మార్నింగ్ నుంచి మేము కొన్ని ప్రాజెక్ట్స్ చేశాము. మార్నింగ్ ఏమో రైతు బజార్కి వెళ్ళి ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్టుల కింద క్లాత్ బ్యాగ్స్ అక్కడ ఉన్న పీపుల్ అందరికీ పంచి వాళ్ళకి నో ప్లాస్టిక్ అనే నినాదంతో మేము ఇవాళ స్టార్ట్ చేసాము డేని. అలా డే అంతా ఇవాళ గవర్నర్ గారి పర్యవేక్షణలో ఆ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటున్నాము ఇవాళంతా. తర్వాత ఈవినింగ్ కూడా మా మెంబర్స్ అందరూ, బోర్డు మెంబర్స్ అందరూ ఒక మీటింగ్ పెట్టుకొని మేము చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ ఇప్పటివరకు చేసినవన్నీ మేము గవర్నర్ గారికి వివరిస్తాము. ప్లాస్టిక్ వ్యర్థరహిత ప్రచార ముగింపు కార్యక్రమం నిన్న జడ్పీలో జరిగింది. జిల్లా నీరు మరియు పారిశుద్ధ్య కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహిళా సమాఖ్య ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగంతో ప్రాణకోటికి, పర్యావరణానికి తీరని ముప్పు ఏర్పడుతుందని డీఆర్డీఏపీడీ యుగంధర్ కుమార్ అన్నారు. ప్లాస్టిక్ ఉత్పత్తులపై నియంత్రణను కట్టుదిట్టం చేస్తున్నారన్నారు. అలాగే ఉత్పత్తుల వినియోగంతో వాటిల్లే ముప్పును ప్రజలకు సంపూర్ణంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో జరిగే గ్లోబల్ వార్మింగ్ ను వీడియో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా యుగంధర్ కుమార్ వివరించారు. చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లో డస్ట్ పిగాలో లేదు, మోర పడడం లేదు, చాలా చోట్ల ఇన్ఫెక్టివిటీ ప్రాబ్లమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్టివిటీ అనేది ర్యాంపేట్ యాక్చువల్లీ ఇన్ సిటీస్. దానికి బాగా ఒక కారణం ఏంటంటే వాళ్ళు ఓవర్ బటన్ అవడం వల్ల. అయితే చూడండి, ద మహాజీ చెన్నడు గారి హోమ్, ఈ హోమం అంటే నేను ప్రతి పాయింట్కి నా దగ్గర ఒక పేపర్, ప్రతి పాయింట్కి ఐ హావ్ ప్రొడ్యూస్ ఒక పేపర్ సైంటిఫిక్ గా. ద మహాజీ చెన్నడు గారి హోమం ఇన్ many men and women has changed. As a consequences, babies are born with deficiencies, mutations and physical deformities. వైఎస్ఆర్సీపీ ఎంపీ బాలశివరి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నాయకులు చందు సాంబశివరావు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను వైఎస్ఆర్సీపీ నాయకులు సహించలేకపోతున్నారని అన్నారు. ఆర్థిక నేరస్తులు, అవినీతి పరులు చట్టసభల్లోకి ప్రవేశించకుండా ఉండే విధంగా వైఎస్ఆర్సీపీ ఎంపీ బాలశౌరి ప్రవేశపెట్టిన బిల్లును ప్రవేశపెడితే తాము పూర్తిగా మద్దతునిస్తామని బీజేపీ నాయకులు చందు సాంబశివరావు తెలిపారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఆర్థిక నేరస్తులతోనే వైఎస్ఆర్సీపీ పుట్టిందన్నారు. సుజనా చౌదరిపై బాలశౌరి ఆరోపణలు చేయటం సరైంది కాదన్నారు. చందు సాంబశివరావు స్టేట్ యూనిట్ లో భాగం కాబట్టి నేను స్టేట్ యూనిట్ తరఫునే మాట్లాడుతున్నాను. ఆయన ప్రైవేట్ బిల్లు పెట్టమనండి. పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్లో ఏముందో, ఎవరు అర్హులో ఎవరు అర్హులు కాదో ముందు తేల్చుకోమనండి. ఆయన ఏ రకంగా అర్హుడో తేల్చుకోమనండి. వాళ్ళ పార్టీ ఏ రకంగా అర్హులో తేల్చుకోమనండి. ఆయన పెట్టే బిల్లు పెడితే వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడే కష్టం వద్దన్న సంగతి కూడా ఆయన తెలుసుకోవాలి. సమావేశంలో బీజేపీ నాయకులు జూపుడి రంగరాజు, అమ్మిశెట్టి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు 1,150 కోట్ల మంజూరుకు ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ హర్షం ప్రకటించింది. సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపింది. 20,000 రూపాయల లోపు అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం 1,150 కోట్లు మంజూరు చేయడం తమ పోరాట ఫలితమేనని అసోసియేషన్ గౌరవ అధ్యకులు ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. దీంతో 13,80,000 మందికి ఊరట కలుగుతుందన్నారు. బాధితుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు జమ చేయాలన్నారు. అలా వీలు కాకపోతే న్యాయ సేవాధికార సంస్థ ద్వారా మండల స్థాయిలో అందించే ఏర్పాటు చేయాలన్నారు.
త్వరితంగా లబ్దిని బాధితులకు అందించాలన్నారు. అగ్రి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, పర్యవేక్షించేందుకు కమిటీని వేయాలని ముప్పాళ్ల కోరారు. అసోసియేషన్ నేతలు జంగాల అజయ్ కుమార్ తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గతంలో 10,000 రూపాయలు ఉన్నటువంటి వారందరినీ జిల్లా కేంద్రానికి వచ్చి లీగల్ సర్వీస్ అథారిటీలో పేర్లు నమోదు చేసుకోమంటే ఒక్కొక్కరు 3-4 సార్లు 152 కిలోమీటర్ల నుంచి రావాల్సి వచ్చింది. ఈసారి హైకోర్టు ధర్మాసనం నేరుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల నిర్వీర్యాన్ని నిరసిస్తూ నిన్న లాడ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాలు ఆందోళన నిర్వహించాయి. దళిత సంఘాల నేతలు రాజసుందర్ బాబు, గురునాథం, కోటేశ్వరరావు తదితరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ వీసీ దామోదర్ నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేసి అట్రాసిటీ కేసు నుండి బయటపడ్డం దుర్మార్గమన్నారు. తిరిగి వెంటనే ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని, రాజ్యాంగం ప్రసాదించిన యాక్టును పరిరక్షించాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సానుకూల వైఖరి అవలంబిస్తూ ఈ యొక్క చట్టాన్ని మేనేజ్ చేసేటువంటి వ్యక్తుల పట్ల వ్యతిరేకంగా ఉంటూ పూర్తిగా ప్రభుత్వం దీని మీద తన్నేసి ఎక్కడ మేనేజ్మెంట్ జరగకుండా చట్టంలో లొసుగులు లేకుండా ఇమీడియట్గా దామోదర్ నాయుడిని అరెస్ట్ చేసి మళ్ళా జ్యుడిషియల్ కస్టడీకి తీసుకొని అతని చేత వాస్తవాలు చెప్పించి సిబిఐకి అప్పచెప్పి కేసుని తప్పకుండా అతను అరెస్ట్ చేసి. గాడెస్ శ్రీవారి ఆలయంలో నిన్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం కమనీయంగా సాగింది. పవిత్ర ఉత్తర పాల్గొన నక్షత్ర దినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం జరిగింది. ఆలయ పూజారి మాధవ వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివార్లకు పాలు, పూలు, పళ్లు, పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించారు. పరిసర ప్రాంత భక్తులు సకుటుంబ సమేతంగా కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి సేవలు తరించారు. స్వామివారి కళ్యాణోత్సవ మహిమను పూజారి మాధవ్ వివరించారు. కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా కొనసాగుతున్నది. ఆ కార్యక్రమంలో కళ్యాణ మహోత్సవ కార్యక్రమం భక్తులు కూడా అనేక మంది పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు శనివారం కలిసి రావడం చాలా విశేషం కాబట్టి ఈ యొక్క మాసంలో చివరి రోజు మాస శివరాత్రి కూడా వాళ్ళు కలిసి రావడం చాలా విశేషం కాబట్టి రేపటి రోజున దీపావళి అమావాస్య ఎల్లుండి నుంచి అంటే సోమవారం నుంచి పాండ్యమి సోమవారం మంగళవారం ఉదయం వరకు ఉంది కాబట్టి 10 గంటల దాకా కూడా అందువలన మంగళవారం నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. దీపావళి అనగానే గుర్తుకు వచ్చేది బాణాసంచా ధరలు. గత ఏడాది కంటే ఈ ఏడాది తక్కువగా ఉన్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. బ్రాండెడ్ బాణాసంచాపై 60% వరకు డిస్కౌంట్లను వ్యాపారస్తులు ప్రకటించి కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నారు. నగరంలో గుండె గ్రౌండ్స్తో పాటు పలు ప్రాంతాల్లో బాణాసంచ విక్రయాలు ప్రారంభమయ్యాయి. వర్షం పడితే తమ పరిస్థితి ఎలా ఉంటుందో అని వ్యాపారస్తులు ఒకవైపు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొంచెం తక్కువ ధరలకే బాణాసంచు లభ్యమవుతున్నాయని కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంపోర్టర్లందరికీ శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు. రేట్లు మాత్రం లాస్ట్ ఇయర్ లాగానే ఉన్నాయి. ప్రాబ్లం మాత్రం కొద్ది వాతావరణం కొద్దిగా అనుకూలిస్తే మేము బాగానే ఉంటాం. అది ఆఫర్ లేదండి, స్టాండర్డ్ వరకు 60% ఆఫర్. ఈ రేట్లు కూడా కొంచెం మాదిరి పర్వాలేదు, మరీ ఎక్కువ అనుకున్నారు కానీ అది కాలతే కాలేదు తెలియదు. ఎందుకంటే వాతావరణ ప్రాబ్లం, మనం ఏం చేయలేము, దానికి మనం ఏం చేయలేము. రేట్లు బాగానే ఉన్నాయి. ఈ యొక్క బాంబులు తారాస్థాయిలో పైకి వెళ్ళే పేలుతూ ఉంటాయి. అదే స్థాయిలో రేట్లు కూడా ఉన్నాయి. పాపం చిన్న చిన్న కుటుంబాలకి వాళ్ళందరూ కూడా అందనంత ఎత్తులో కూడా ఈ యొక్క బాణాసంచి ఉండటం నిజంగా చాలా బాధాకరం. స్థానిక అమరావతి రోడ్ అన్నదాన సమాజం ఆడిటోరియంలో భారతీయ సాంస్కృతిక సంగీత కళావేదిక ఆధ్వర్యంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నిన్న పలువురు గాయని గాయకులకు కళావేదిక పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో 32 మంది స్థానిక గాయకులకు గానమాధురి శిరోమణి పురస్కారంతో, 11 మంది పౌరాణిక రంగస్థల నటులకు నటగాయక శిఖామణి పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియాల ప్రసాదరావు, మాజీ మంత్రి చెనక్కాయల అరుణ, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు, కళా దర్బార్ అధ్యక్షుడు కొత్తూరి రంగారావు, రంగిశెట్టి ఫౌండేషన్ అధ్యక్షుడు రంగిశెట్టి రమేష్, గాది రత్నారెడ్డి, రంగస్థల నటుడు ఉప్పాల రత్తయ్య, మేకల రవీంద్రబాబు, ఏవికే సుజాత, టి సుధీర్, వంగల వీర బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. ఎంత
ఉంచారు రక్తాల సరాలకు వచ్చినటువంటి దండతోటి పొద్దు రంగారావు గారు సత్కరిస్తున్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సన్మానాలు సత్కారాలు చేస్తుందండి. మీ అంటే జీవితం అనే కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక ఉత్సాహం ఉత్తేజం ఉల్లాసం ఉద్రేకంతో ఎప్పుడు కష్టపడుతూ నిద్రపడుతూ గౌరవ అరుస్తూ మరి ఇవాళ గుంటూరు నగరంలో ఇంత పెద్ద కార్యక్రమము దాదాపు మేమే చేశామని మా వాళ్ళంతా కూడా అంటున్నారు. అలాగే ముందు ముందు కూడా మరి కళాకారులని గాయని గాయకుల్ని మరి అలాగే నృత్యాభినయం చేసేటువంటి డ్యాన్సర్స్ని వీళ్ళందరినీ కూడా మేము ఎంకరేజ్ చేయడానికి మా భారతీయ సాంస్కృతిక సంగీత కళావేదిక కంకణం కట్టుకుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ వీళ్ళలో ఇవాళ మేము సన్మానం చేసిన వాళ్ళంతా కూడా మరి సంగీతంలో కానీ నటనలో కానీ అలాగే పద్య పఠనంలో కానీ మరి ఎంతో కీర్తి ప్రతిష్టలు గాంచినటువంటి వాళ్ళని మేము సెలెక్ట్ చేసి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఈ సందర్భంగా మీకు తెలియదు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను విశ్వవ్యాప్తం చేసినట్లు రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ పి శివనారాయణరావు వెల్లడించారు. స్నేహం సేవ అనే నినాదంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా సంపూర్ణ అక్షరాస్యత ఇక తమ ముందున్న లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అందరితో స్నేహంగా ఉండటం, విస్తృతంగా సేవా కార్యక్రమాలను నిర్వహించడం రోటరీ క్లబ్ ప్రధాన ధ్యేయమని రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ పి శివనారాయణరావు తెలిపారు. ఈ మేరకు గుంటూరు పర్యటనకు వచ్చిన ఆయన రెడ్క్రాస్ భవన్లో శనివారం మీడియాతో మాట్లాడారు. అందరితో స్నేహంగా ఉండటం ద్వారా సేవా కార్యక్రమాలను విశ్వవ్యాప్తం చేయగలమని ఆయన చెప్పారు. సేవే పరమావధిగా ప్రతి రోటరీయన్ పనిచేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. దీని ద్వారానే ప్రపంచవ్యాప్తంగా రోటరీ క్లబ్ సభ్యులకు ఎంతో గౌరవం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. స్నేహం సేవ అనే నినాదంతో నిరంతరం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. తల్లి బిడ్డల సంక్షేమం, పిల్లల ఆరోగ్యం, సురక్షిత త్రాగునీరు అందించేందుకు విస్తృతంగా సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. మానవ సంబంధాలను పెంపొందించి ప్రపంచ శాంతికి నాంది పలుకుతామని ఆయన పేర్కొన్నారు. ఒక రోటరీ ఇంటర్నేషనల్ అనేటువంటి మేము పేరు పెట్టుకుంటాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్నేహము సేవ అనేటువంటివి మా యొక్క ముఖ్య ఉద్దేశాలు. మంచి మంచి వారితోటి స్నేహాలు, ఆ స్నేహాల ద్వారా సమాజంలో ఎంతోమంది అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రాథమికంగా కావాల్సినటువంటి కొన్ని సౌకర్యాలు ఏర్పరచడమే మా యొక్క ప్రయారిటీ. అందుచేతనే రోటరీ ఇంటర్నేషనల్కి 6 ఏరియాస్ ఆఫ్ ఫోకస్ అని ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఏంటి, మేము చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క 6 పద్ధతుల్లో 6 ఏరియాల్లో ఫోకస్ అయి ఉంటుంది. అదేవిధంగా రోటరీ క్లబ్ కృషి ద్వారానే భారతదేశంతో పాటు అనేక దేశాలలో పోలియో నిర్మూలన సాధ్యమైందని శివనారాయణ వెల్లడించారు. ఇదే స్ఫూర్తితో సంపూర్ణ అక్షరాస్యత కోసం రోటరీ క్లబ్ ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన చెప్పారు. అందరికీ విద్యను అందించడమే లక్ష్యంగా ఇక నుండి రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. భారతదేశంలో ఉన్న రొటేరియన్ నాయకులు చేసినటువంటి గొప్ప విషయం ఏంటంటే వాట్ నెక్స్ట్, ఇందాక చెప్పాను సంపూర్ణ అక్షరాస్యతే ధ్యేయము. భారతదేశంలోనే కాకుండా దక్షిణాసియాలో మొత్తం కూడా 100కి 100% ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా అక్షరాస్యత కలిగి ఉండాలి. దానివల్ల దేశము ఆ యొక్క సంఘము అన్నీ కూడా అభివృద్ధి చెందాయి అని చెప్పి నమ్మకం. కాబట్టి మా నెక్స్ట్ తదుపరి స్టెప్ ఏమిటి అంటే 100కి 100% 2025 సంవత్సరానికి 100కి 100% అక్షరాస్యత సాధించడమే మా యొక్క కృషి. కొరతతో వీధుల పాలైన 32 రకాల కార్మికులకు 20,000 జీత భృతిని అందించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సత్యనారాయణ డిమాండ్ చేశారు. కొత్తపేట మల్లలింగం భవన్లో ఏఐటీయూసీ నేతలు మాల్యాద్రి, అంచుబాబు తదితరులతో కలిసి విలేకరులతో సత్యనారాయణ మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికుల క్లెయిమ్ల పరిష్కారం కోరుతూ ఈ నెల 28న లాడ్ సెంటర్లోని కార్మిక శాఖ కార్యాలయం వద్ద తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయాలన్నారు. అలాగే 29న విజయవాడలో తలపెట్టిన మహాధర్నాని భవన నిర్మాణ కార్మికులంతా విజయవంతం చేయాలని సత్యనారాయణ కోరారు. అందరికీ కూడా ఒక 20,000 రూపాయలు జీవన భృతి కింద కరువు భత్యం కింద ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మరి అలాగే 60 సంవత్సరాలు నిండిన కార్మికులకు 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, అలాగే ఎవరైతే క్లెయిమ్లు పెట్టుకున్నారో ఆ క్లెయిమ్ల పరిష్కారం కాలేదు, గత 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి, ఈ గతంలో నుంచి పెండింగ్లో ఉన్న ఈ క్లెయిమ్లు కూడా మరి పరిష్కారం చేయాలని చెప్పి ఉద్దేశంతో 28వ తేదీన గుంటూరు లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహణ జరుగుతూ ఉంది. పార్టీ ముఖ్య కార్యకర్తలకు సైద్ధాంతిక సిద్ధాంతాలపై మరింత అవగాహన పెంపొందించేందుకు సిపిఐ శిక్షణా తరగతులకు శ్రీకారం చుట్టింది.
కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ చెప్పారు. రాష్ట ప్రభుత్వం ఇసుకను ప్రజలకు అందించడంలో ఘోరంగా విఫలమైందన్నారు. ఇసుక కొరత కారణంగా వేలాది మంది భవన కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నవంబర్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు గుంటూరు నగరంలో సైద్దాంతిక రాజకీయ శిక్షణ తరగతి నిర్వహించనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ వెల్లడించారు. వారు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి సమస్యలు, ప్రభుత్వాల బాధ్యత రాహిత్యం, దానికి వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తల్ని సమాయత్తం చేసుకోవడం కోసం నవంబర్ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ముఖ్య కార్యకర్తలకి ద క్రీమ్ ఆఫ్ లీడర్షిప్, అన్ని జిల్లా కమిటీలకి గుంటూరులో 5 రోజుల పాటు రాజకీయ సైద్ధాంతిక శిక్షణ తరగతుల్ని ఇవ్వబోతా ఉన్నాం. వాటితో పాటు ఆయా జిల్లాల్లో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇన్నోవా కార్లు పొంది ఉపాధి పొందుతున్న తమ్మును రవాణా శాఖ అధికారులు జలగల్లా పీడిస్తున్నారని బాధితులు ఆరోపించారు. 13,000 ట్యాక్స్కు 58,000 ట్యాక్స్ అవుతుందని లంచం కోసం తమను వేధిస్తున్నారన్నారు. ఏసీబీ పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. జరిగిన నాకులా బ్రేకింగ్ కార్లు ఉన్న వాళ్ళు, ఆటో వాళ్ళు ఎంతోమంది మా రోడ్డును పడి మా జీవనోపాధి కుటుంబాలు దొరక ఇబ్బందులు పడుతున్నా కూడా బ్రేకింగ్ పెట్టలు కోట్ల రూపాయలు దున్నుకొని మా రక్తపు కూడు తింటూ వాళ్ళు మమ్మల్ని ఎంతో ఏదిస్తూ బెదిరిస్తున్నారు. మీకు ఏదైనా చేస్తే మేము పొయ్యే లారీని కూడా గుద్దిస్తామని మమ్మల్ని బెదిరిస్తూ మీరు ఏసీబీ వాళ్ళు ఎవరు చెప్పొద్దని మమ్మల్ని బెదిరిస్తున్నారు. కాబట్టి దీని మీద వెంటనే ప్రభుత్వం వారు చర్యలు తీసుకొని ఇప్పుడు ఏసీబీకి, ఎస్పీ గారికి, డిఎస్పీకి, కమిషనర్కి, పోలీస్ కమిషనర్ అందరికి కూడా లెటర్లు ఇచ్చాము, కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. దీని మీద తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. ఈ వార్తల తర్వాత సమాప్తం. నమస్కారం.